రామకృష్ణ గారి సందేశం వస్తుందిగా అనుకుంటున్నాం. వేదికలు అలంకరించిన వివిధ సంఘాల మహిళా నాయకురాళ్ళు, మరి ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు, సోదరులు, సోదరిమణులు, మీడియా మిత్రులు, అందరికీ నమస్కారాలు. చంద్ర రాజ్ కుమార్ గురించి నాకు తెలిసిన రెండు మాటలే చెప్పాలనుకున్నా. ఒకటేమంటే, మేము స్టూడెంట్స్గా ఉండి తర్వాత పార్టీలో కౌన్సిలర్ వచ్చిన తర్వాత ఆమె అప్పుడు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మొదట నాయకురాలుగా ఉండేది, తర్వాత రాష్ట్ర స్థాయికి రాష్ట్రంలో ఆమె మహిళా నాయకురాలుగా ఉంటూ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె అన్ని జిల్లాలకు రావడం, ఆమె మిగతా వాళ్ళ మాదిరి పెద్దగా అప్పుడు సరళదేవి గారు కూడా నాయకురాలుగా ఉండింది, ఆమెమో పెద్ద మంచి స్పీకర్. ఆమె మన రాజకుమార్ గారు ఏమో కార్యకర్తల దగ్గర చాలా ఓపికగా వాళ్ళ సమస్యలు వినడం, వాళ్ళందరినీ ఆర్గనైజేషన్లో తీసుకురావడము, వాళ్ళందరిప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా రాజకుమార్ గారు అంటే మా నాయకురాలు, మా కాపురాలు అనే ఒక భావన అందరిలో కూడా కల్పించారు. దానికంటే ముఖ్యంగా ఒకటి, ఆయన అంత పెద్ద ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన చెండ్ర రామలింగయ్య గారు, చెండ్ర రాజేశ్వరరావు గారు, రాజేశ్వరరావు గారు పార్టీలో చాలా పై స్థాయిలో నాయకుడిగా ఉన్న ఆమె కామ్రేడ్స్తో కానీ కార్యకర్తలతో కానీ మాట్లాడేటప్పుడు ఎక్కడ గర్వం ప్రదర్శించడం కానీ అలాంటిది లేకుండా చాలా మంచిగా అందరితో ఒక మంచి పేరు సాధించుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను మనవి చేసేది ఏమంటే, మనము ఇంతకుముందు కూడా బుద్ధప్రసాద్ గారు కూడా అంటున్నారు, పాట పాడుతున్నారు త్యాగాల గురించి, ఈ త్యాగాలు చేసిన దానికి గుర్తింపు ఉంది ఆయన. నిజంగంటే ఆయన అంటున్న మాటకి ఇవాళ ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఎవరైతే సమాజం కోసం నిలబడి త్యాగాలు చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, సమాజాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇవాళ సమాజంలో వారికి విలువ తగ్గిపోతూ ఉంది. దీనికి సంబంధం లేకుండా వ్యాపార దృక్పథంతో, వాణిజ్య దృక్పథంతో కమర్షియల్గా నాయకులుగా ఎదిగి రాజకీయాలు శాసించే వాళ్ళ పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా రాజకుమార్ గారు మహిళా నాయకురాలు కాబట్టి వాళ్ళ సమస్య ఒక్కటి సమస్య చెప్పాలి. మనం చూస్తూ ఉంటే రోజు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా మహిళలపైన జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు అవన్నీ చూస్తూ ఉంటే భయంకరంగా జరుగుతాం. మరి నిజంగా చెప్తే సైన్స్ ఎంతో డెవలప్ అయింది, చాలామంది చదువుకున్నారు, అవేర్నెస్ పెరిగింది, ఈ సందర్భంలో అత్యాచారాలు కూడా పెరిగిపోతాయి. కోటి ఈరోజు పొద్దున టీవీలు అన్నింటిలో కూడా ఉత్తరప్రదేశ్ ఉన్నావు అత్యాచారం కూడా చెప్తాను. ఎంత ఘోరం అంటే అంత ఘోరం, ఆమెపైన అత్యాచారం చేయడం, తర్వాత వాళ్ళ తండ్రిని జైల్లోనే చనిపోయేటట్లు చేయడం, తర్వాత వాళ్ళ లాయరు వాళ్ళ బంధువులతో పాటు ఆమె కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఆనవాళ్ళు లేకుండా అసలు ఆమెనే చంపడానికి ప్రయత్నం చేయడం, ఈ రకంగా చదువుకున్న వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఇలాంటి అత్యాచారాలు పాల్పడుతున్న క్రమంలో వాళ్ళ మహిళా సంఘాలే కాదు, వారికి అండగా రాజకీయ పార్టీలు అందరూ కూడా నిలబడాలి, వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలి. ఈరోజు చంద్ర రాజకుమారి గారి ప్రథమ వర్ధన సందర్భంగా ఇలాంటి భవిష్యత్తులో ఎక్కడా జరగకుండా అన్ని సంఘాలు కూడా ఒక ప్రతినబూరి వీటికి అడ్డుకట్ట వేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి, పోరాటానికి సమాయత్తం కావాలి. దాంతోపాటు నేను రెండో ముఖ్యమైన విషయం చెప్పాల్సుకుందేమంటే, రాజకుమార్ గారు లేదంటే రాజేశ్వరరావు గారు, రామలింగయ్య గారు వాళ్ళందరూ లేదంటే ఆ తరం వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో అసమానతలు పోవాలని ప్రయత్నం చేశారు. సమసమాజం రావాలి, సమాజంలో అందరూ సుఖంగా బతకాలి, పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం పోవాలని వారు తప్పించారు. కానీ ఏం జరుగుతూ ఉంది, ఇవాళ పేదలు మరింత పేదలైపోతూ ఉన్నారు. లేటెస్ట్ సర్వే ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పేదవాళ్ళు ఉంటే ఒక్క భారతదేశంలోనే 28% ఉన్నారు. అంటే 38 కోట్ల మంది పేదవాళ్ళు ఒక్క భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచంలో ఇంతమంది ఆగర్భ దరిద్రులు ఉన్న దేశం ఎక్కడా లేదు, అది ఇండియాలోనే ఉంది.
అదేవిధంగా పేదలు మరింత పేదలైపోతా ఉన్నారు. దళితులు మాత్రం బ్రహ్మాండంగా అంబానీలు అదానీలు బాగా సంపాదించుకుంటారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాం, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాం, లేదా గతంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నాం, ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నాం, వీళ్ళందరూ కూడా కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తారు. కార్పొరేట్లు లక్షల కోట్ల రూపాయలు అంబానీలు అదానీలు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరుగా మన దేశానికి చెందిన కార్పొరేట్ వర్గాలు వీరు ఎదుగుతూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఎవరైతే కడు పేదవారు, కింది స్థాయి వారు, 50% జనాభాకి ఎంతైతే ఆస్తి ఉందో 9 కుటుంబాలకు అంత ఆస్తి సంపాదించుకుంది. కాబట్టి ఏమంటే చంద్ర రాజకుమార్ గారు తన జీవితకాలంలో ఏ అసమానతలకే పోవాలి, ఏదైతే ధనిక పేద వర్గాల మధ్య తారతమ్యం పోవాలని ఆమె పోరాడిందో అది తగ్గకపోగా పెరుగుతూ వస్తాం, మరింత పెరుగుతూ ఉన్నాం. చివరికి రాజకీయాలు కూడా కార్పొరేట్లు శాసిస్తూ ఉన్నారు. ఏ పార్టీ ఎవరితో గెలవాలి, ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలి, అది కూడా ఇవాళ కార్పొరేట్లు శాసించే ఒక పరిస్థితి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున పోరాడాలి. అందులో ముఖ్యంగా మహిళలు లేకుండా ఏ ఒక్క పోరాటం కూడా జయప్రదం కాదు. మహిళల పార్టిసిపేషన్ ఉంటేనే మన ఒక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్నే కాదు, ప్రపంచంలో ఏ దేశ సమాజంలో చూసినా కూడా మహిళల యొక్క పాత్ర లేకుండా, ఎందుకంటే సగానికి సగం వాళ్ళే ఉంటారు, సగానికి ఎక్కువే ఉన్నారేమో ఇప్పుడు మరి కాబట్టి వాళ్ళ సగం జనాభా పాల్గొనకుండా ఏ సమస్య పరిష్కారం కాదు, ఏ పోరాటము జయప్రదం కాదు, ఏ దేశంలో విప్లవం కూడా జయప్రదం కాదు. కాబట్టి మహిళల్లో చైతన్యం మరింత పెరగాలి. గతంతో పోల్చితే పెరిగిన మాట వాస్తవమే కానీ కానీ ఇవాళ మరింత పెరగాల్సిన అవసరం ఉంది. మరింత ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కాకుండా ఇవాళ వేదిక పైన మహిళా సంఘాలందరూ కూడా ఐకమత్యంతో రాబోయే రోజులకు మహిళల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల కోసం, రైతుల కోసం ప్రతి పోరాటంలో కూడా ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని కోరుతూ, అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా అన్నదమ్ముల బాధ నివసిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దేశం హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, వివిధ మతాల వారు, వివిధ కులాల వారు ఎన్నో ఏళ్ళుగా కలిసి జీవిస్తున్న సమాజంలో ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఒక కమ్యూనల్ అజెండాతో, ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాతో వారు ముందుకు పోతూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి కూడా మనమందరం కూడా కలిసినట్టుగా ముందుకు పోవాలని మనవి చేస్తూ, రాజకుమారి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రాష్ట్ర మహిళా సమాఖ్య నాయకులకు వనజ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.